అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు మై ప్రాపర్టీ ఫైండర్. నేను ఈరోజు మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ పైన వీడియో చేస్తున్నానండి. అంటే అందరికీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తున్నారో కమర్షియల్ ప్రాపర్టీస్ పైన, అదే మీకు రోజు కిరాయి వచ్చేలాగా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. అయితే మీకోసం చూడండి, ఈరోజు ఈ సైట్ వచ్చేసి మనకి తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట దగ్గరలో అండి. మనకి గుడికి కేవలం కూతబెట్టు దూరంలో, అంటే మనకి వాకబుల్ డిస్టెన్స్ లో, అంటే అండర్ 1 కిలోమీటర్ లోపలనే మనకండి ఇది. మనం చూస్తున్నాం ప్రజెంట్ డేస్ లో యాదాద్రి ఎంత డెవలప్ చెందుతుందో, అలాగే ఏ వీడియో గానీ ఏ న్యూస్ లో గానీ మనం ఏ న్యూస్ పేపర్ లో చూసినా కూడా ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా మనకి యాదగిరిగుట్ట పైనే చూస్తున్నాము. అలాగే మన సీఎం కేసీఆర్ గారు కూడా దీనిపైన చాలా శ్రద్ధ పెట్టి దీన్ని డెవలప్ చేయడానికి చూస్తున్నారండి. అలాగే దీని మీద ప్రత్యేక శ్రద్ధతో వారు 18 సార్లు యాదగిరిగుట్టను కూడా విజిట్ చేయడం జరిగింది. అలాగే ఒక కంకణం కట్టుకున్నారు వాళ్ళు తెలంగాణ తిరుపతిగా డెవలప్ చేయాలని యాదాద్రిని. దీనికోసం సుమారుగా 2000 కోట్ల పెట్టుబడితో యాదగిరిగుట్ట స్వరూపాన్ని మార్చడం జరిగింది. ఒకప్పుడు మనకి ఇది యాదగిరిగుట్ట అనేది కూడా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉంటుందండి, అదే ఇప్పుడు మనకి వైటీడీఏగా పేరు మార్చడం జరిగింది. అంటే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీగా, అంటే ఎలాగైతే మనకు టీటీడీ ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం లాగా, అలాగే దీన్ని మార్చాలనే సీఎం కేసీఆర్ గారు డెవలప్ చేస్తున్నారండి. దీనిలాగా అయితే టీటీడీ లాగా మార్చాలని. అలాగే మన సైట్ ఈ సైట్ వచ్చినట్లయితే ఈ టెంపుల్ కి బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి మనకి 4.5 ఎకరాల్లో డిజైన్ చేయడం జరిగిందండి. అంటే దీంట్లో మనకు వచ్చేసి టోటల్ గా 50 ప్లాట్లు ఉన్నాయి. ఇది చాలా డెవలపింగ్ ఏరియా అండి, అంటే చాలా హాట్ కేక్ అన్నట్టు. మనకి దీంట్లో ఆల్రెడీ 16 ప్లాట్ల వరకు రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. ఈ సైట్ వచ్చేసి మనకి వైటీడీఏ అప్రూవ్డ్ అండ్ రిజిస్టర్డ్ అండి. అంటే వైటీడీఏ కింద మనకి అరౌండ్ మీకు 5 to 6 కిలోమీటర్ లోపల ఉన్నాయో పూర్తిగా మనకి వైటీడీఏ కిందికి వస్తాయండి. అక్కడ మనకి భూమి దొరకడం అంటే చాలా రేర్ అండి, దాంట్లో ఉందండి ఈ సైట్ అనేది. మనకు వచ్చేసి ఈ సైట్ లో వచ్చేసి ఫెసిలిటీస్ ఏమున్నాయంటే, మీకు ఈ పూర్తిగా కాంపౌండ్ వాల్ తో ఉందండి ఈ సైట్ అనేది. రీసెంట్ గా కరెంట్ కూడా వచ్చింది, చిల్డ్రన్ ప్లే పార్క్ కూడా డెవలప్ అయిపోయింది ఆల్మోస్ట్. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది. దీంట్లో మనకి అన్ని ఫేసెస్ ప్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. దీంట్లో మీకు చెప్పుకోదగ్గ హైలైట్స్ అంటే, మీకు ఇన్వెస్ట్ చేస్తే యూజ్ ఏంటంటే గనక, ఈ సైట్ కి కేవలం 500 మీటర్ల దూరంలో, మనకి టెంపుల్ కి 500 మీటర్ల దూరంలో మాత్రమే ఉందండి. ఇది వచ్చేసి మనకి రేర్, అక్కడ ల్యాండ్ అనేది చాలా కంజెస్టెడ్ గా ఉంది కాబట్టి వైటీడీఏ అప్రూవ్డ్ అంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకి ఏవైతే అండర్ సరౌండింగ్ చెప్పినట్లుగా వైటీడీఏ అప్రూవ్డ్ అండి. ఈ దీంట్లో మీరు ప్రతి ఒక్క ఫ్లాట్, అన్ని ఫ్లాట్స్ అనేవి కూడా మీకు కమర్షియల్ కిందకే వస్తాయండి. ఎందుకంటే గనక మనకి వన్స్ ఈ డెవలప్మెంట్ కానీ పూర్తిగా ఈ యాదగిరిగుట్ట కొత్త కన్స్ట్రక్షన్ అయిపోయినాక, వన్స్ డెవలప్ అయిందంటే గనక మీకు ఆల్మోస్ట్ మీకు రెంటల్ ఇన్కమ్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే మీకు రెంటల్ ఇన్కమ్ అంటే కూడా ఇన్ కేస్ మీరు ఈ ల్యాండ్ కొనుక్కొని ఒక G+3 గానీ కాంప్లెక్స్ కట్టారనుకోండి, దాంట్లో ఒక 20 రూమ్స్ వేసారనుకోండి, అవి మీకు దాంట్లో ఈ ఏదైతే టెంపుల్ ఉందో మనకి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు గాని మీకు పర్ డే ఒక రూమ్ కి గాను 1000 రూపీస్ వేసుకున్నా కూడా మీకు 20,000 పర్ డే అండి. మీకు చాలా చక్కని ఇన్కమ్, మీకు లైఫ్ లాంగ్ అంటే దేవస్థానం ఉన్నంత వరకు, మీకు భక్తులు వచ్చేంత వరకు రాయల్టీ ఇన్కమ్ లాగా ఎవ్రీ డే వస్తుందండి. సో మీకు ఇంత మంచి ఆప్షన్ అనేది భవిష్యత్ మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ లో మీకు తప్పకుండా మీకు యాదాద్రి సరౌండింగ్స్ లో అయితే మీరు తప్పకుండా ఉండవండి. వన్స్ మీకు ఇది ఇక్కడ మనకి ఇది ఎగ్జాక్ట్లీ మనకి ఏదైతే ల్యాండ్ అనేది ఉందో, మన మన సైట్ అనేది ఉందో, ఈ సైట్ వచ్చేసి అతి పెద్ద అనే గుడికి బ్యాక్ సైడ్ లో, ప్రజెంట్ అనేది మనకి గుడికి ఫ్రంట్ సైడ్ లో ఉన్న
పూర్తిగా ఊర్లనే ఆక్యుపై చేశాయి. నెక్స్ట్ డెవలప్మెంట్ అనేది పూర్తిగా బ్యాక్ ఆఫ్ ద టెంపుల్ అండి. ఈ సైట్ ఎగ్జాక్ట్లీ మనకు బ్యాక్ ఆఫ్ ద టెంపుల్, మనకి దీని పక్కనే మనకు వివిఐపి గెస్ట్ హౌస్, ఇంటర్నేషనల్ గెస్ట్ కోసం వివిఐపి గెస్ట్ హౌస్ ఏదైతే కడుతున్నారో, సూట్ రూమ్స్ అనేవి అక్కడ దీని బ్యాక్ సైడే అండి మీకు. సో చాలా డెవలప్మెంట్ ఆప్షన్ అనేది ఉందండి, ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. మీకు ల్యాండ్ పోతే మాత్రం మళ్ళీ ఈ ప్రైస్ లో దొరకడం చాలా కష్టం అండి. అలాగే బ్యాక్ సైడ్ మీకు ఇప్పుడు ఫేజ్ వన్ టెంపుల్ సిటీ ఏదైతే ఉందో ఆల్రెడీ కంప్లీట్ అయిపోవడం జరిగిందండి. ఇంకా ఫేజ్ టూ ఉంది. సో డెవలప్మెంట్ అనేది పాసిబిలిటీ ఉంది. వన్స్ ఒకసారి మీరు చూడండి, కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ కి కాల్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి, ఒకసారి సైట్ అనేది విజిట్ చేయండి, నచ్చితే కనుక ఇన్వెస్ట్ చేయండి. చెప్పేది ఏంటంటే కనుక ఛాన్స్ అనేది మిస్ చేసుకోకండి. సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా మీకు రాయల్టీ ఇన్కమ్ లాగా వస్తుంది అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.